ఏనా ఈరోజు ఆదివారం ఏమి ఏం స్పెషల్? ఏం కథ ఆదివారం? ఏం స్పెషల్? తెలుసా మామూలే, ఏంది 2 కేజీలు మటన్ తెచ్చిన. 2 కేజీలు? 2 కేజీలు చూపిస్తావే మళ్ళీ. యాడకూర తెచ్చిన 3 కేజీలు నాటుకోడి. నాటుకోడి, నాటుకోడి పులుసు వేసి పొద్దున్నే పూరి నాటుకోడి ఎక్కడట్లుంటే తినేసి ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నా. నువ్వేం చేసావు పొద్దు? నేనేమో చేపలనా? చేపల చేపలు 4 కేజీలు తెచ్చినానా? కాదు, దాంట్లో ముళ్ళులు ఉంటాయి. ఎంత తింటారా? చేపల్లో ముళ్ళులు ఉంటాయా? ముళ్ళులు పుచ్చుకోకుండా ఉండడానికేనా చెప్పులు వేసుకొని తింటావునా? చెప్పులు వేసుకుంటా? చెప్పులు వేసుకుంది. కాళ్ళకేసుకుంటారా? ఎప్పుడు వేసుకుంటారు? లేకపోతే నువ్వు చెప్పేది చేపలు వారం తినాలనా? డాక్టర్లు కూడా ఏం చెప్తారు? వారానికి ఒకసారి చేపలు తినాలంట. ఈ మటన్, ఈ బాయిలర్ పౌడర్ తినడం వల్ల కొవ్వు పెరిగి హార్ట్ అటాక్ ఎక్కువైందన్నా. ఎంత చేపలను ముందు చూసుకోకూడదునా? చేపల కూర అంటే ఏందనుకుంటున్నా? చేపలు నీటిలో పెరిగే ఆకుకూరలు అంటారు. ఆకుకూరలు తినడం వల్ల మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, చేప కూర తినడం వల్ల మనమైతే వాకింగ్ చేద్దాము. అవి నీళ్ళలో ఈజీ కొలసారి కనిపెట్టింది కదా. అందుకే అందుకే ఏం తెలియదు. రేపు వారం మటన్ చికెన్ అన్ని మానేయి. మానేసి నువ్వు కూడా చేపల కూర తిను. చేపల్ని నీటిలో పెరుగు ఆకుకూరలు అంటారు. మానే పూర్తిగా మానే. అదే సుధాకర్ ఏం అంత టెన్షన్ లో వస్తారా సుధాకర్? తమ్ముడు ఏమంత కూర్చుంది? 10 నిమిషాలు కూర్చొని పోతురా. అయ్యో 10 రూపాయలు 10 నిమిషాలు ఏమర్జెన్సీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా మనకి? లేరదా? కాదా, మనం మామూలుగా మాట్లాడుకునే వాళ్ళమే ఎప్పుడు. ఏం ఏమంత అర్జెంట్? ఇక్కడే పాటలు వస్తా అంటే పొద్దున్న వాకింగ్ పోయింటిని పోయింటే పమ్ము పిల్లోడు యాక్సిడెంట్ అయింది. అయ్యో ఊళ్ళే వచ్చి ఇట్లా వచ్చి బుర్రు అట్లే వచ్చింది. ఆయన సన్నబొండ రాని కేకలేసి మేము గట్టిగా సన్నబొండ పాటు మోరికి గుద్దుకున్నారు. రక్తమో రక్తం ఇప్పుడు. రక్తమా? రక్తం ఇప్పుడు రక్తము దాదాపు 2 లీటర్లు పోయింటుంది. 2 లీటర్లు రక్తం? 2 లీటర్ రక్తం కాదు నా శరీరంలో ఎంత ఉంటది నా రక్తము? 4 లీటర్లు ఉంటుంది తమ్ముడు. 4 కాదపా 5 లీటర్లు ఉంటుంది. 5 ఉంటుంది. 5 లీటర్లు కాదనా? మనం ఇప్పుడు 70 కేజీలు 80 కేజీలు బరువు ఉంటాం కదా, అందరికి 5 లీటర్లే ఉంటుందా? అందరు మనిషి స్వభావాన్ని బట్టి హైట్ మళ్ళీ మిగతా ఏముంటుంది నాకు శరీరంలో? 5 లీటర్లు రక్తం పోతే నీరు 70% నీరు ఉంటుంది శరీరంలో. నూటికి 70% నీరు ఉంటుంది. 70% అంటే ఒకవేళ 70 కేజీలు మనిషి ఉంటే 5 లీటర్లు రక్తం ఉంటుంది. అవును, కనీసం అంటే ఒక 30 లీటర్లు నీరు ఉంటుంది. నీరు ఉంటుంది కాదనా? ఏదో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కదా. అవును, జరుగుతానే రక్తమే బయటకు వస్తుంది కదా. మళ్ళీ 70% నీళ్లు ఉన్నప్పుడు నీళ్లు ముందు బయటకు రావాలి కదా, రక్తం తర్వాత రావాలి కదా. నీళ్ళే బయటకు రావే, అంత రక్తమే బయటకు వస్తుంది. తమ్ముడు నాకు కూడా తెలియదు కానీ దీని గురించి ఫస్ట్ రక్తమే వస్తుంది యాక్సిడెంట్ అయితే. మళ్ళీ నీళ్ళు రావు? నీళ్ళు రావు. మళ్ళీ నీళ్ళు రావా? రావు రావు. అదే ఎందుకు రావునా? ఏమైనా తెలుసా? ఏమో లే, నాకైతే అవి తెలియదు. కూర్చో. ఏమి కూర్చోస్తా? హాస్పిటల్ కన్నా చూసొస్తా పిల్లోడు ఎట్లున్నారో. అవునా? డాక్టర్నే రక్తమే ఎందుకు వస్తుంది, దెబ్బ తగులుతానే నీళ్లు బయటికి ఎందుకు రావు, డాక్టర్ కనుక్కోండి రాదా? వాళ్ళకి తెలుస్తాయి. అంతేలే, వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళకి తెలుస్తాయి. వస్తా తమ్ముడు. అంత పాయింట్ దావా వలి ఉంటాడు చూడు, తెలుసా? పంపి అట్లా పంపిస్తాడు. పూరేనా? పూరీలు తింటాడు. ఎన్ని తింటాడు? నాకు తెలిసి 3 వడ, 2 ఇడ్లీ తిన్నాడు. అది ఏమిటికైతే ఆ 3 హోటల్ ఉంటుంది. అయితే 2 దోశలు తిన్నాడు. ఇప్పుడు పూరీలు తింటాడు. లేదంటే అది 3 హోటల్ ఉంటుందిలే. ఓ అని 15 పూరీలు తింటాడు. ఏమన్నా ఇడున్నారు బావని? ఎకరా ఎకరా రాపా, నీ గురించి మాట్లాడుతున్నాము. ఏ హోటల్ ఎన్ని 15 తింటో పూరీలు 10 దోశలు తింటో అన్న చెప్తాడు. ఆడ హోటల్లో ఉంటాం అంటే. యా హోటల్? నేను హాస్పిటల్ కూడా ఇప్పుడు వస్తున్నాను. ఎవరు చూసినావు నువ్వు? లావుగా ఉండే వాళ్ళంతా వల్లినే అనుకుంటే ఎట్లేనా? ఇట్లా అంగీలు కూడా వేసుకొని ఉంటారులే. కాదు వాళ్ళే చెప్నా. కాదు, మధ్యాహ్నము పార్టీ అరేంజ్ చేస్తున్నాము. ఓ ఫుల్ బాటల్ మందు వేరే రాష్ట్రానికి. నువ్వు వాళ్ళ 1 గంట కల్లా వచ్చేస్తావా? ఎవరులే, మన ముగ్గురే అన్న నువ్వు నేనే.
ముగ్గురే. నువ్వు తాగు బా. ఏపా లివర్ చెడిపోయిందనా? మేము డాక్టర్ దగ్గర పోయింది, లివర్ మొత్తం పోయింది. మొత్తం పోయింది? మొత్తం పోయింది. అందుకే ఈ మధ్య కొద్దిగా మంచి సైజు కూడా తగ్గినావు, సన్నగా అయిపోయినావు. అవునా? మందు తాగడం వల్లేనా? తాగడం వల్లే. నూరు తాగొద్దు. నేను 3 కోట్లు తాగుతాను రోజు. నేను 3 కోట్లు తాగుతా మందు. ఎంత తాగుతావు? 1 కోట్ లివర్ దుబ్బింది. నీకు అర్థం కాలే, నువ్వు రోజు 1 కోట్ తాగినా నీకు లివర్ అంతా చెడిపోయింది. ఏంటి చెడిపోయిందో తెలుసినా? ఊరికే శరీరాన్ని పెంచుకుంటే కాదు వలే, ఇది పెంచుకోవాల ఆడవలే. 1 కోట తాగుతాను లివర్ అంతా చెడిపోయింది. నేను రోజు అన్నా, నేను ఇద్దరు రోజు 3 కోట్లు తాగుతాము. మాకు లివర్ ఎంత ఆరోగ్యంగా ఉంది తెలుసినా? అంత ఆరోగ్యంగా ఉంది. ఏం తెలుసినా? ఎప్పుడైనా సరే 1 కోట కానీ 2 కోట తాగినా మందు తాగే ముందు కోడి లివర్ ఉంటుంది కదా, ఉడకబెట్టుకొని దాంట్లోకి మసాలా కారం ఉప్పు కొద్ది వేసుకొని ఫస్ట్ తినాల. ఫస్ట్ లివర్ పీస్ లివర్ తినాల. తర్వాత నువ్వు 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ ఎన్నెన్నో తాగో, మనకి లివర్ చెడిపోదు. ఏంటంటే మనకి లిక్కర్ అనేది ఏం చేస్తుంది? లివర్ మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తా లేదా? అటాక్ చేస్తుంది. తాగే ముందు మనం లివర్ తిన్నామనుకో, దానికి ఏం తెలుస్తుంది? మన లివర్ ఏందో తెలియదు, కోడి లివర్ ఏందో తెలియదు. అది ఏం చేస్తుంది? కోడి లివర్ అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తా. మేమిద్దరు అదే చేస్తాం కదా, ఎప్పుడు చూసినా మేము అదే చేస్తావు. అన్నకి లివర్ బాగుంది, నాకి బాగుంది. అన్న 3 కోట్లు దాతా, నేను 3 కోట్లు దాతా. అవి యావ తాగేది అని కల్తీ మందులే మళ్ళా. అయినా కూడా మాకు ఏం కాదు. నువ్వేం చేస్తావు? ఊరగా నాకుండేది, చిప్స్ తినేది. ఎప్పుడైనా లివర్ తిన్నావా? అందుకే చెడిపోయింది. అందుకని ఈ రోజు నుంచి ఏం చేస్తామంటే, ఇంట్లో కోడి లివర్ ఉంటుంది కదా, ఉడబెట్టుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని కవర్ లో చుట్టుకొని జగులు పెట్టుకున్నా. ఫస్ట్ తిన్నాం. తిన్న తర్వాత నువ్వు 8 కోట్లనే దాకా దానికి తెలుదా? మన లివర్ సైడ్ రాలేదే. రాదు. అది కోడి లివర్ ఉంటుంది కదా, దాని నాశనం చేస్తాది. మనకేం కాదు. నీ 8 సంవత్సరాలను దాకా ఈ మందు తాగే వాళ్ళకి ఈ విషయం తెలియక మొత్తం లివర్ అంతా చెడిపెట్టుకొని సర్వనాశనం చేసుకొని లక్షల లక్షల డాక్టర్లకి చేయకూడదు. అట్లా మేము ఎప్పుడన్నా ఆసుపత్రి పోయినావా? ఎప్పుడన్నా లివర్ బాగలేదని పోయినావా? ఏంటి బాబు, అన్న ఇంట్లో లివర్ తెచ్చుకుంటాడా? కోడిది మసాలా అంతా కలుపుకొని జైలు పెట్టుకుని వస్తాడు. నేను అంటే ఉడకబెట్టుకుని మసాలా జైలు ఫస్ట్ తినాలా. తిన్న తర్వాత 8 కోట్లనే దాకా సరేనా? ఇప్పుడు ఏం చేస్తావు అంటే, నువ్వు ఇంటికి పోయి కోడి లివర్ తీసుకొని బా, ఉడకబెట్టి మసాలా కారం వేసుకొని కవర్ లో పెట్టుకొని మధ్యాహ్నం కంపసెట్లు లేకరా. మనం బార్లు లేవు, తక్కువలేవు. బార్లోకి వద్దు, కంపసెట్లోకి వస్తే ఓ ఫుల్ బాటిల్ అనుకున్నాము. ఈ రోజు నుంచి 3 కోట్లు కొట్టప్ప, రోజు 1 కోట్రే కదా, 3 కోట్లు కొట్టు. ఏంటంటే నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఎట్లా వదులుతున్నారు? నెల కల్లా మనం ఎంత దాకా వచ్చే నష్టమేం లేదు. సరేనా? సరేనా. పదామా? ఏనా పదామా? మళ్ళీ పదామా? టాబ్లెట్లు ఏమి వేసుకోద్దా? డాక్టర్ టాబ్లెట్ ఇచ్చినాడా? ఏంటి వేసుకోద్దాబ్బా? ఇంటి పోయి ఓ లివర్ ను ఉడకబెట్టుకొని కారం ఉప్పు వేసుకొని తినేసి తర్వాత మందు కొట్టాల. తాగిన మందు అంతా ఆ లివర్ మీద దాన్ని డామేజ్ చేస్తాది. మన లివర్ ని ఏమి డామేజ్ చేయదు. ఈ టెక్నిక్ నాకు డాక్టర్ కూడా చెప్పలే కదా. వాళ్ళు ఏంటి చెప్తారు? అలవాటు పడినారా వాళ్ళు బాగా? వాళ్ళకే కర్మ పట్టింది చెప్పాక డాక్టర్లకి. వాళ్ళు ఎప్పుడైనా చెప్తున్నారా? ఎప్పుడైనా చెప్పింది. మళ్ళా ఒక మందు బాబు బాధ మందు బాబుకే తెలుస్తారు. మనం అంతా తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న మందు బాబులు అంతా ఫస్ట్ మందు తాగే ముందు లిక్కర్ ఉంది కదా, లివర్ లివర్ కోడి లివర్ అది తినాలి. తినాలా? తింటే తాగిన మందు అంతా దాన్ని డామేజ్ చేస్తుంది. చేస్తుంది. మనకి దానికి తెలియదు కదా. తెలియదు. కోడి లివర్ ఏదో లేకపోతే మనిషి లివర్ దానికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. తెలియదు కదా. తెలియదు. సరేనా? వస్తావా? మళ్ళీ వస్తానా? పోపో నేను.